వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ఈరోజు వార్తా విశేషాలు. 73 ఏళ్ళు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఒకరిపై ఒకరు విమర్శించుకోవడమే సరిపోయిందని, దేశంలో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో విఫలమయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుతుందని, ప్రాంతీయ పార్టీలే కీలకమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచార సభ మంగళవారం ఆజంజాయి మైదానంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అధ్యక్షతన జరిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ తరపున ప్రచారం నిర్వహించడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా సభకు హాజరయ్యారు. సాయంత్రం సభాస్థలికి కేసీఆర్ 5:40 చేరుకున్నారు. 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. ప్రధానంగా నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలపై నిప్పులు చెరిగారు. దేశంలో అత్యంత ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జిల్లా ఎన్నికల్లో సైతం అగ్రభాగాన నిలబెడతారని ఆశించారు. ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్కు గతంలో మాదిరి సంపూర్ణ మెజార్టీ ఇస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చారు. 5 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రానికి, ప్రస్తుతం ఉన్న రాష్ట్రానికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. నిరంతరంగా విద్యుత్ సరఫరాతో కరెంటు కష్టాలు తొలగిపోయాయని వివరించారు. అనేక ప్రభుత్వ పథకాలతో దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. రిజర్వాయరు నిర్మాణాలు జరుగుతున్నాయని, 2-3 నెలల్లో కాకతీయ కాలువ నీటిపారుదలతో కరకలలాడుతుందని చెప్పారు. రైతు బంధు వంటి పథకాలతో రైతులను ఆదుకుంటున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా భూ ప్రక్షాళనతో రికార్డులను సరిచేశామని, త్వరలో భూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. కొద్ది రోజుల్లో మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. గత 73 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలే పాలన సాగించాయని, అభివృద్ధిని మరిచి మోదీ, రాహుల్ గాంధీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధికి, హక్కుల సాధనకు కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు. రాష్ట్రం నుంచి 16 ఎంపీలతో కేంద్రంలో శాసించే స్థాయి కలుగుతుందని చెప్పారు. తనకు ప్రధానమంత్రి కావాలని కోరిక లేదని, ప్రజల అభిష్టం నెరవేరేందుకు కృషి చేస్తానని వివరించారు. దేశంలో ఎన్నో వనరులున్నాయని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణను ఏ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అవసరమని, ఫెడరల్ ఫ్రంట్తోనే సాధ్యమని, ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారనున్నాయని జోస్యం చెప్పారు. మోదీ తన వ్యాఖ్యలతో తన స్థాయిని దిగదార్చుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రానికి కేంద్రం 35,000 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రం నుంచి 100,000 కోట్ల రూపాయలు వివిధ రూపాలలో కేంద్రానికి చెల్లిస్తున్నట్లు గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు లేని కూటమి ఏర్పడాలని అన్నారు. అభ్యర్థి పసునూరి దయాకర్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బండా ప్రకాష్, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, చల్ల ధర్మారెడ్డి, వివిధ శాఖల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం అందరిలో ఉందని వరంగల్ లోక్సభ ప్రత్యేక వ్యయ పరిశీలకులు గోపాల్ ముఖర్జీ పేర్కొన్నారు. లోక్సభ అభ్యర్థి ఎన్నికల వ్యయం 70 లక్షలుగా ఉందని, ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూసే బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నందు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎన్నికలు జరిగే రోజు వరకు అప్రమత్తంగా ఉండాలని ముఖర్జీ కోరారు. 7 శాసనసభ స్థానాలలో నియమించిన ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఏఈఓ బృందాలకు నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. Modern technology, this time WhatsApp and other things are there. It was not there, if you remember, 4-5 years ago in the last election. Those are things, social media, other things. So we have to change our thinking, and we have to live up to the changes in the technology. In the next 4-5 years, we don't know what new technology will come. So kindly, if you have faced any difficulty, legal challenges or procedural problems, because you feel... We will try to use 11 pencils to each and every candidate. Yeah, so that is the major concern of our machinery, and voters should also be given the free choice, not the choice under inducement. So that is the spirit that we are working. పార్లమెంటరీ ఎన్నికల నిర్వహణకు పీఓఏపీఓల శిక్షణ సదస్సును పార్లమెంటు ఎన్నికల అబ్జర్వర్ వీణా ప్రధాన్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, ఆర్డీఓ కిషన్లు సందర్శించారు. ఈవీఎంల పనితీరు, నిర్వహణ విధానం లాంటి అంశాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఎలాంటి సమస్య రాకుండా ఈవీఎంల ప్రాధాన్యత పనితీరును ఈ శిక్షణ తరగతులు వివరిస్తున్నామని కలెక్టర్ హరిత పేర్కొన్నారు.
వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి అబ్జర్వర్ ఎవరైతే వచ్చారో, వీణా ప్రధాన్ మేడం గారు కూడా వచ్చారు. అన్ని క్లాసులలో కూడా వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యారు. అర్థం ఎలా అయింది, ఏం చేయాలి, కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగి ఉన్నారు. సో మేడం కూడా అంటే ఓకే, అండర్స్టాండింగ్ లెవెల్ ఇస్ గుడ్, ఆల్ ది బెస్ట్ కూడా చెప్పున్నారు, బాగా చెప్పారు అని చెప్పేసి. మేము ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈరోజు అయిపోయిన తర్వాత, అంటే నిన్న కండక్ట్ చేస్తాము, ఈరోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. మన దగ్గర మార్నింగ్ టైం అటెండెన్స్ కూడా ఒక 5 మంది మాత్రమే అబ్సెంట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ప్రెజెంట్ అయ్యారు. సో ఈవినింగ్ 4 o'clock కూడా ఎగ్జామ్ పెడతాము. వాళ్ళకి అంటే ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్, హోల్ డే రోజు ఏం చేయాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటిది కూడా క్వశ్చన్స్లో ఉంటాయి కాబట్టి దే విల్ బి థరో అని. ఇప్పటివరకు నిన్న కొంత బ్యాచ్కి మనకి పరకాల నియోజకవర్గానికి 520 మంది అలాట్ చేయబడ్డారు, 238 పోలింగ్ స్టేషన్లు కాబట్టి ఇంక్లూడింగ్ రిజర్వ్తోని మనకి 520 వరకు వచ్చినారు. నిన్న ఒక 265 మందికి పెట్టున్నాము, ఈరోజు కూడా మళ్ళీ 260 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ రోజుతో అయిపోతుంది, మళ్ళీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి పీఓ హ్యాండ్బుక్ కూడా ఇచ్చాము. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 10th రోజు వస్తారు మనకి, ఆ రోజు మాత్రమే వాళ్ళకి ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ అవుతుంది తెలుస్తుంది. అప్పుడు మెటీరియల్ తీసుకొని మొత్తం మెటీరియల్ చెక్ చేసుకొని పోలింగ్ స్టేషన్కి 10th రోజు వెళ్ళిపోతారు. హన్మకొండ సుభేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం విజ్ఞానోత్సవం 2019 కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి KUVC ఆచార్య సాయన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం OSD దేశపతి శ్రీనివాస్, ప్రముఖ నవల రచయిత అంపశయ్య నవీన్, క్రికెటర్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సృజనాత్మకతను వెలికి తీయడం కొరకు ఇలాంటి ఉత్సవాలను చేయడం జరుగుతుంది. ఇవి చేస్తున్నలో పిల్లల్లో ఉన్న వాట్ ఎవర్ ద టాలెంట్ దే ఆర్ దే గాట్ ఎన్ ఆపర్చునిటీ టు షోకేస్ దేర్ టాలెంట్స్ ఆన్ దిస్ థింగ్ అండ్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ హై ఎమోషన్స్ ద లర్నింగ్ విల్ బి వెరీ స్పీడ్ అండ్ దే నో హౌ టు వర్క్ ఇన్ ఎ గ్రూప్. వాళ్ళు ఈ దేశానికి దిశానిర్దేశనం చేశారు. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి పివి నరసింహారావు గారు కావచ్చు, ప్రజాకవిగా పద్మభూషణ పురస్కారాన్ని పొందినటువంటి ప్రజాకవి కాళోజీ కావచ్చు, విభిన్న కోణాల్లో పనిచేసే విశిష్ట స్థానాలను అలంకరించినటువంటి వాళ్ళు, రాజకీయ పరంగా ఉన్నత్యాన్ని సాధించిన వాళ్ళు, వైజ్ఞానికంగా ఉన్నత్యాన్ని సాధించిన వాళ్ళు, సాహిత్య రంగంలో సంగీత రంగంలో ఔన్నత్యాన్ని సాధించినటువంటి మహామహులు ఎందరినో తీర్చిదిద్దినటువంటి ఘనత. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, చిట్యాల, టేకుమాటల మండలాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి వరంగల్ పార్లమెంటు అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి, మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, మాటలే తప్ప చేతల్లో అభివృద్ధి చూపలేని ప్రభుత్వంకు పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. రావాలనుకుంటే 2004 సోనియా గాంధీ కావాలి అవకాశం ఉండే. అరే సోనియా గాంధీ ఎందుకయ్యా బాబు అనుకుంటే రాహుల్ గాంధీ కాయే అవకాశం ఉండే. తీసుకున్నారా వాళ్ళు? దేశానికి ఒక ఎకానమిస్ట్ను, భారతదేశంలో ఉండేటువంటి ఒక ఆర్థిక సంస్కృతిని తీసుకొచ్చి భారతదేశానికి ప్రతిస్పందించాలి. ఏం చేయలేదు అంటాడు. 70 ఏళ్ల కింద ఇక్కడనే ఉన్నారే దేశం. నా చిన్నతనంలో తినడానికి తిండి లేకపోతే కుటుంబం మీ అందరికీ కూడా లేదు. పత్రికల్లో చదివాం లాస్ట్ రాజస్థాన్ అనే రాష్ట్రంలో ఒక పెళ్లి, కొత్త పెళ్లి దంపతుల పైన దాడులు కూడా ఆశ్చర్యానికి గురి చేసిన దేశాన్ని. పెళ్లి చేసుకొని ఊరేగింపు చేసుకుంటా ఉంటే ఊరేగింపు చేసుకునే అధికారం లేదు మైనార్టీలకు అని చెప్పేసి దాడులు చేయించి మైనార్టీల విపరీతానికి వచ్చినటువంటి సంఘటనలు మనం టీవీలో చూసినాం. మరి ఇట్లాంటి సెక్యులర్ దేశంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ తేదీన జరిగే భారీ సభకు వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండల కేంద్రం నుండి జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది తమ సొంత ఖర్చులతో వెళ్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభకు దాదాపు 7000 మందికి పైగా కార్యకర్తలు స్వచ్ఛందంగా వెళ్తున్నట్లు తిరుపతి రెడ్డి తెలిపారు. కేసీఆర్
గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తమ సొంత వాహనాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎంతో 6 నుంచి 7 వేల మంది సభకు హాజరుగా అవుతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. అసలు వేరే పార్టీ వాళ్ళంటూ ఎవరు ఎదురు కూడా ఇప్పటివరకు ప్రచారంలో కూడా భాగంగా పాల్గొనడానికి రాలేదు. మా మండలంలో అయితే ఇప్పటివరకు పార్టీ వాళ్ళు ఎలాంటి వేగిస్తారని చేయలేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వేగిస్తారని చేసుకొని వాళ్ళే వారి సొంత ఖర్చులతో కేసీఆర్ గారి మీద అభిమానంతో జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసు అధికారి డీఐజీ డాక్టర్ కోయన్ జిల్లా పోలీసులకు సూచించారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దూదేకులపల్లి, రాంపూర్, అడవి కమలాపూర్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ భాస్కర్తో కలిసి పర్యటించారు. పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నాయి బ్రాహ్మణుల సెలూన్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ సమావేశం హన్మకొండ నక్కలగుట్టలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్, మాజీ తూర్పు ఎమ్మెల్యే బసవర సారయ్యలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుడు సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మన పశ్చిమ ఓటర్లలో నాయి బ్రాహ్మణులు ఎవ్వరు కూడా మిస్ కాకుండా మన నాయి బ్రాహ్మణులందరినీ పూర్తిగా వాళ్ళకు ఒక బీమా సౌకర్యం కల్పించి మీ అండకాలంలో మేము ఖచ్చితంగా మీ సహాయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తాంలో కూడా పెద్ద పెద్ద సంస్థలు రావడం జరిగింది. అయితే వరంగల్కి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఊరుకోరు, దాన్ని అంతం చేయగలుగుతారా లేదా తెలియదు, కానీ ఎదిరించే సత్తా మాత్రం ఉండదు. ఎక్కడో గొంతు వినిపిస్తారు, వినిపించి మోగపోతే మోగపోతుంది కావచ్చు, కానీ ఆ మోగపోయినాక ఇంకోళ్ళు కూడా ఎత్తుకుంటారు, అంతిమంగా విజయం సాధిస్తారు. కానీ మధ్యలో మాత్రం అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక అపనిందలు వస్తాయి. అయితే నాయకత్వం వహించే వాళ్ళు మాత్రము అదే పడుతుందని చెప్పి ఒక సోదరుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో కూడా అనేక ఒడిదిక్కులు, అనేక ఇబ్బందులు, అనేక కార్యవర్గం ఎన్నుకోగానే లోకల్లోకం స్టార్ట్ అవుతుంది. ఈయనేంది, ఆయనేంది, ఈయనేంది అని. ఇందులో లోకల్లోకం స్టార్ట్ కాగానే మళ్ళీ కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంటరై దీన్ని ఐక్యత దెబ్బతీసే వ్యవస్థ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ప్రారంభ దశలో ఉంటాయి. కానీ మనం ముందుకు వెళ్ళిన కొద్దీ, ఒక ఐక్యతతో ముందుకు వెళ్ళినప్పుడు మన సమస్యలన్నీ కూడా మరి అవే ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి. లక్షల సభ్యులు, నేను వెంటనే చెప్పాను మన దగ్గర సెల్ అసోసియేషన్ పెట్టి వెంటనే ల్యాండ్ కొరకు గౌరవం శాసనసభ్యులు అడగనే భౌతిక ల్యాండ్ ఇస్తే చిన్న ఇబ్బంది పడితే వెంటనే ఇంకో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్కు ఇది నాది అని చెప్పడానికి వెంటనే కంపౌండ్ వాళ్ళు కట్టి ఓడు నిర్మాణం జరిగింది. వెంటనే వారి నిధుల నుంచి బిల్డింగ్ కూడా రావడం కాకుండా ఉన్నత స్థాయి ఇప్పుడైతే ఏ విధంగానైతే కార్పొరేట్లు చెప్పారు తమ్ముడు ఏంటంటారు అన్ని మన వృత్తులకు పోయి ఉన్నత వాళ్ళందరూ కూడా ఏసీ సెలూన్స్ అన్ని ఏసీ అన్ని పెట్టి కొత్త కొత్త తరాలు వీటి పని పెట్టేది మన వర్గాల ఉన్నత వర్గాల సమస్య 100కి 100 కరెక్ట్ లేదు. దాన్ని అధిగమించాలంటే మనలో కొంత కష్టం ఉండాలి, మనలో ఐక్యత కావాలి. ఓటు విలువ ప్రజలకు తెలిపేందుకు, యువ ఓటర్లను చైతన్యపరిచేందుకు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర విభాగం రాష్ట్ర వ్యాప్తంగా వి ద పీపుల్ అనే శీర్షికతో వివిధ జిల్లాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐఓ నాయకులు మహమ్మద్ అర్షద్ తెలిపారు. మంగళవారం వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. మనం స్వాతంత్రం మనకు వచ్చినప్పటి నుండి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 70 సంవత్సరాల్లో 15 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ లోక్సభ ఎన్నికలలో ప్రతి ఎన్నికల సమయంలో వచ్చేసి వివాదాస్పదమైన వ్యాఖ్యలు మరియు ప్రజల్లో చిచ్చుపెట్టే విషయాలు మరియు ప్రజాప్రతినిధుల మధ్య వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇవన్నీ వీటి వల్ల
నైతికపరమైన విలువలు మన సమాజంలో పెంపొందించడం జరుగుతుంది. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, పలు పథకాలతో పేద ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వరంగల్ పార్లమెంటు అభ్యర్థి చింతా సాంబమూర్తి అన్నారు. మంగళవారం అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని రాజశ్రీ గార్డెన్స్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అభ్యర్థి చింతా సాంబమూర్తి మాట్లాడారు. బలిదానం అయ్యేటందుకు కూడా సిద్ధమైనటువంటి నరేంద్ర మోడీ స్థావరం ఇది ప్రజలను చేర్చుకోమని చెప్పవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత కలహాలు జరిగేవి. ప్రధానమంత్రుడు ముఖ్యమంత్రులను తరచుగా మార్చేది ఆయన కూడా ముఖ్యమంత్రి ఉండే. ఈనాడు స్థిరమైన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రులను మంత్రులను మార్చే కల్చర్ ఉండాలి నా లేక సుస్థిరమైన సమర్థవంతమైన సర్కార్ ఇవాళ చెట్లు తింటారంటున్నాడు పదాలు ఓ మందిని కనిపిస్తే ఇది తాడు లేని కుదరం చక్రం కాదు. మీకు గతంలో 15-14 మంది పార్లమెంటు సభ్యులుండే ఎందుకు చక్రం తిప్పలేదని నేను అడుగుతూ ఉన్నా. చక్రం కాదు దొంగరాన్ని కూడా తిప్పలేని కేసీఆర్ గారు ఈనాడు ఏం చెప్తున్నాడో దేశంలో అధికారమే అధికారాన్ని చేస్తారు ప్రధానమంత్రి అయితేనంటున్నాడు. కొడుకు డోలు బజాయిస్తున్నాడు మా నాన్న ప్రధానమంత్రి కాకుండా ఇంకోనైతే రండి కవిత గారు డ్యాన్స్ చేస్తుంది నృత్యం చేస్తుంది మా నాన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయ్యే అర్హత కేసీఆర్ కు ఉందని అడుగుతూ ఉన్నా. లేదు వాళ్ళ గతంలో చూసాం కూటమి కూటమి పేరుతో మన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏమైంది అది ఒక విషపు కూటమి భారతీయ జనతా పార్టీ చెప్పింది దాని నుండి గుణపాఠం నేర్చుకోమని చెప్తున్నా. టీఆర్ఎస్ నాయకత్వం కావాలా ఈ తాగబోతున్న తరాలు తగాదులు లేక పాలన దేశానికి అవసరం ఉందా మన ఓటర్లను అడగవలసినటువంటి అవసరం ఉందా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.